కృష్ణా జిల్లా విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ అభివృద్ధి ఆధ్వర్యంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంత సేవా సంస్థ అధ్యక్షుడు పెనుమచ్చ అప్పలరాజు మరియు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రామలింగరాజు ఇచ్చేశారు. ఇందులో భాగంగా పెనుమచ్చ అప్పలరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తనను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని అభివృద్ధి కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 60వ డివిజన్ కన్వీనర్ కంచిధన, అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ రైల్వే ప్రసాద్, అభివృద్ధి కమిటీ కన్వీనర్ రామరాజు, సిపిఐ బోగత శ్రీరాములు, శ్రీరామమూర్తి మరియు స్థానికులు పాల్గొన్నారు. కమిటీ తరపున రిపబ్లిక్ డే కార్యక్రమాల్లోని ఈరోజు మన లయన్స్ క్లబ్ క్యాబినెట్ సెక్రటరీగా నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాతోటే మరి వాకర్స్ అసోసియేషన్ వైస్ గవర్నర్ రామలింగరాజు గారు ఇచ్చేశారు, వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందువల్లనంటే ఈరోజు మన రాజ్యాంగం రచించిన మరి డాక్టర్ అంబేద్కర్ గారికి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ పార్టీలు ఎన్నో ఉంటాయి, ఎన్ని పార్టీలు ఎలాగున్నా సరే మనం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా ప్రతి మనిషి కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆ రోజుల్లోనే మరి ప్రజల్ని మన భారతదేశంలో చైతన్యం తక్కువగా ఉన్నప్పుడు కూడా మరి రామకృష్ణ మఠం తరపున వివేకానంద స్వామి ఎంతోమందిని చైతన్యపరిచి మరి గొప్ప గొప్ప లీడర్లని తయారు చేశారు. మరి అలాంటి తయారు చేసిన భారతదేశంలో ఈరోజు మనం రాజ్యాంగం ప్రకారం ఏందో నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఇంత ప్రసాద్ గారు కూడా చెప్పున్నారు ఏమని, మనం అందరూ రాజ్యాంగం ప్రకారంగా కొంతమంది డే సందర్భంగా ఈ వాంబేకాయలు ప్రజానేకానికే కాదు యావత్తు భారత పౌరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వాంబేకాయల అభివృద్ధి కమిటీ తరఫున. అయితే ఈ రోజున మనం చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ప్రతి మనిషి కూడా ఒక భారతీయ పౌరుడిగా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన రోజు ఏంటంటే 1950 జనవరి 26న మనకు రాజ్యాంగం మనం రచించుకున్నాం. అంబేద్కర్ పుణ్యమ అంటూ మన రాజ్యాంగాన్ని మన దేశాన్ని మనం పరిపాలించుకోవటానికి మనం ఒక లౌకిక ప్రజాస్వామ్య ప్రజాతంత్ర రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాము. ఇలాంటి రాజ్యాంగం కావాలని మరి ఈ రోజున ఆ రాజ్యాంగం రచించుకున్న రాజ్యాంగం ఏ విధంగా ఉందంటే, భారతదేశం తలెత్తుకునేలాగా మహానుభావుడు రాజ్యాంగాన్ని రచిస్తే ఈ రోజున ఆ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న ఈ రాజకీయ నాయకుల తీరు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన సమయం ఇది. ఎందుకంటే మనం ఎన్నో కష్టాలు, ఈ భారతదేశం 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి పరిపాలనలో అట్టడుగున మగ్గిపోతూ ఉన్న తరుణంలో ఎందరో అమరవీరులు. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన అప్పలరాజు గారు అలాగే రామలింగరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అప్పలరాజు గారు గతంలో మన కాలనీకి చాలా చేశారు. ఎందుకంటే బట్టలు కానీ పుస్తకాలు కానీ మన కరోనా టైంలో కూడా భోజనాలు ఏర్పాటు చేసిన ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా వాంబే కాలనీ చాలా రుణపడి ఉంది, రాబోయే కాలనీ కూడా ఆయన కాలనీకి ఎన్నో చేస్తామని చెప్పి మాట కూడా ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద ధన్యవాదాలు తెలుపుతూ అభివృద్ధి కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.